हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मुंदुगा अंदर की श्रावण मास शुभाकांक्षलु। मरी श्रावण मासं स्पेशल गा मी अंदर कोसम अम्मावारी की एंतो इष्टमैन टेस्टी अंड हेल्दी नुव्वुल पूर्णालु एला चेस्तारो चूपिंचबोतुन्नानु। मरी आलस्यं चेयकुंडा प्रोसेसलोकि वेल्लिपोदां। लेट्स स्टार्ट। मुंदुगा ओक बौल लो इलांटि टी ग्लास तो ओक ग्लास मिनपप्पु अंड वन अंड हाफ ग्लास रईस वेसुकुनि वाटर पोसुकुनि ఒక ఓవర్ నైట్ గాని 6 అవర్స్ గాని నానబెట్టుకుంటే సరిపోతుంది। సో 6 అవర్స్ తర్వాత పప్పంతా ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది। ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుందాం। యా, చక్కగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో తీసేసుకుందాం। అండ్ దీనిలో కొంచెం salt 1/4 स्पून बेकिंग सोडा अंड 1 स्पून घी वेसुकुनी बागा कलुपुकोवाली। मन की घी वेसुकुंटे मन की बेकिंग सोडा कूडा एक्कुव वेसुकोक्कर्लेदु। अंड मन की पूर्णाल पाई लेयर कूडा मन की चाला क्रिस्पीगा कूडा वस्तायन्नमाट। इप्पुडु दीनी 5 मिनट्स पक्कन पेट्टुकुंदाम। ई लोपु ओक पैन लो इलांटि टी ग्लास तो रेंडु ग्लासुलु नुव्वुलु वेसुकुनी మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకుందాం। మనకి రోస్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ పై లేయర్ పాప్ అయినట్టు టప్ టప్ అని సౌండ్ వస్తుంది। సో అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం। యా, ఆల్్రెడీ పాప్ అయిపోయాయి। యా, చక్కగా కూడా రోస్ట్ అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లార్తే సరిపోతుంది। సో దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని అండ్ దీనిలోనే 5-6 యాలకులు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లో వేసుకుని 2 గ్లాసుల నువ్వులకి 1.5 గ్లాస్ బెల్లం పౌడర్ వేసుకోవాలి। స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు। మనం కొంచెం వేడి మీదే నువ్వులు గ్రైండ్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి చేతితో ఇలా ఉండలు చేసుకోవటం। ఇలా అయితే మనకి స్టిక్కీ స్టిక్కీగా కూడా ఉండదు। మనం ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ పూర్ణం స్టిక్కీగా లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట। యా, ఆల్్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది। సో ఇప్పుడు ఈ నువ్వులు ఉండల్ని ఇలా బ్యాటర్ లో డిప్ చేసి చేతితో గాని లేదంటే ఫోర్క్ తో గాని ఇలా నీట్గా వేసుకుందాం। సో ఇలా అయితే ఏంటంటే మనకి చేతికి ఈ వేడి ఆయిల్ టచ్ అవ్వకుండా మనకి చాలా నీట్గా వస్తాయన్నమాట। మనకి బ్యాటర్ ఎప్పుడు మరీ టైట్ గా ఉండకూడదు, అలానే మరీ లూజ్ గా కలుపుకోకూడదు। సో ఇలా రేషియో చక్కగా ఉంటే మనకి పూర్ణాలు కూడా చాలా నీట్గా వస్తాయి। వావ్, చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది। చాలా నీట్గా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చేసాయి। సో మీరు కూడా ఈ శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల పూర్ణాలు చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను। అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్।